ఎంఎక్స్ ప్లేయర్లో ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న హాలీవుడ్ హర్రర్ మూవీ పగన్ వారియర్. ఈ మూవీ 2019లోనే వచ్చింది. ప్రస్తుతం ఎంఎక్స్ ప్లేయర్లో తెలుగులో కూడా ఈ మూవీ అందుబాటులో ఉంది. మూవీ రన్ టైం వచ్చేసి 1 అవర్ 22 మినిట్స్ ఉంటుంది. ఈ మూవీ అయితే అస్సలు ఏమీ బాగోలేదు. ఇది హాలీవుడ్ హర్రర్ మూవీ కాదు, ఇదొక రాడ్ మూవీనే. హర్రర్ మూవీ అని పేరుకు ఉన్నట్టే కానీ ఒక సీన్ కూడా భయపెట్టించేలా ఏమీ ఉండదు. మన టైము నెట్టు బొక్క పెట్టించడానికే ఇలాంటి డబ్బ మూవీస్ను తెలుగులో డబ్ చేస్తున్నారేమో. ఈ హర్రర్ మూవీ 18+ వాళ్ళు మాత్రమే చూడండి, ఫ్యామిలీతో అయితే చూడవద్దు. ఇక ఈ హాలీవుడ్ హర్రర్ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వారు వెళ్ళి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే ఒక రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యంలో ఒక కోట ఉంటుంది. ఆ కోటలో ఉన్న జనాలను ఒక రాక్షసుడైతే ఆ కోటలోకి వెళ్ళి అక్కడున్న జనాలను చంపుతూ ఉంటాడు. ఇక ఆ కోటలో ఉన్న వ్యక్తులు ఆ రాక్షసుడి నుండి ఎలా తప్పించుకుంటారు, ఆ రాక్షసుడు ఎందుకు ఆ కోటలో ఉన్న జనాలను చంపుతున్నాడు, దానికి గల కారణం ఏంటి, ఆ రాక్షసుడి యొక్క స్టోరీ ఏంటి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఏ మూవీని అయితే ఎంఎక్స్ ప్లేయర్లో చూడాల్సిందే. నిజానికి ఈ మూవీ చూడకుండా ఉండడమే బెటరు. ఈ మూవీ చూడడం వల్ల మీకు టైం బొక్క తప్ప ఇంకేమీ లేదు. ఈ మూవీ హర్రర్ అని పేరుకు మాత్రమే ఒక సీన్ కూడా పెద్దగా భయపెట్టించవు. మెయిన్గా ఫస్ట్ హాఫ్ అయితే మరీ దారుణంగా ఉంటుంది. సెకండ్ హాఫ్ కూడా అంతలా ఏమీ ఉండదు. కేవలం క్లైమాక్స్లో కొన్ని సీన్స్ మాత్రమే బాగుంటే ఆ క్లైమాక్స్ సీన్స్ కోసము గంటన్నర ఈ మూవీ చూడడం అంటే టైం వేస్ట్ అనే చెప్పవచ్చు. ఇది హాలీవుడ్ మూవీ కాదు, ఇది ఒక రాడ్ మూవీనే. స్క్రీన్ ప్లే అయితే చాలా నిదానంగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతలా ఏమీ లేదు. అదేవిధంగా ఈ మూవీని లో బడ్జెట్తో నిర్మించడం, మూవీ క్వాలిటీ కూడా అంతలా ఏమీ లేదు. మూవీ అయితే బాగోలేదు. ఇంత చెప్పినా కూడా ఒకవేళ మూవీ చూడాలి అని అనుకుంటే చూసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.